వివిధ శాసనసభ నియోజకవర్గాలలో పర్యటన చేస్తూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, దౌర్జన్యాలను, స్థానిక శాసనసభ్యుల యొక్క దోపిడీలను, అరాచకాలను ప్రశ్నిస్తూ ఈ నెల 6 ఫిబ్రవరి రోజు మేడారం సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. దాని కొనసాగింపుగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో 2వ రాజధానిగా పేరున్న ఉద్యమాలకు వేదికైన కాకతీయ యూనివర్సిటీ ప్రాంతంలో వరంగల్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గంలో నిన్న కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ఉమ్మడి వరంగల్ నియోజకవర్గంలో, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత 9 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అరాచకవాదులుగా మారి గూండాల రాజ్యం నడుస్తుంది. దీనికి సంబంధించి ఇంతకుముందు భయం భయంగా ఇళ్లలో ఉన్న ప్రజలు తెగించి నిన్న రోడ్ల మీదకి వచ్చి కాకతీయ గడ్డ పౌరుషాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా వేలాది మంది యువకులు ఈ వరంగల్ పట్టణానికి సంబంధించిన భూ కబ్జాదారుడు, రౌడీ కార్యక్రమాలకు కథానాయకుడు, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే, ఆయన అరాచకాల గురించి ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, సీనియర్ సిటిజన్స్తో సహా ప్రతి ఒక్కరు వచ్చి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమాలను క్రియాశీలకంగా నిర్వహించిన కాంగ్రెస్తో పాటు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యులో సంబంధించి క్రియాశీలక నాయకులందరూ వేలాదిగా పాల్గొనడం జరిగింది. దీంట్లో భాగంగా తోట పవన్, ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకుడు, గత కొంతకాలంగా ఇక్కడ ఎమ్మెల్యే యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా, భూ కబ్జాలకు వ్యతిరేకంగా వాళ్ళ అనుచరులు, ముఖ్యంగా వరంగల్ వెస్ట్ శాసనసభ్యుడు వినయ్ భాస్కర్ అనుచరులు గంజాయి బానిసలు పార్కుల్లో కానీ, చీకటి పడితే రోడ్ల మీద, ఎక్కడ పడితే అక్కడ ఈ గంజాయి బానిసలు గంజాయి మత్తులో అరాచకాలకు పాల్పడుతున్నారు. భూ కబ్జాల సెటిల్మెంట్ల కోసం, రాజకీయ బెదిరింపుల కోసము, అక్రమ సంపాదన కోసము శాండ్, ల్యాండ్, వైన్, మైన్, ఇంక్లూడింగ్ అటెంప్ట్ రేప్స్ అండ్ రేప్స్, ఈ ప్రధానమైన నేరాలల్లో టీఆర్ఎస్ నాయకులే క్రియాశీలక భాగస్వాములుగా ఉంటున్నారు. ఇదే కాకుండా నిజాయితీగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించాలనుకుంటున్న అధికారుల మీద కూడా వీళ్ళే దాడులకు పాల్పడుతున్నారు. నిన్న యాత్ర విజయవంతం చూసి వినయ్ భాస్కర్ గారు, ఈస్ట్ అండ్ వెస్ట్ ఎమ్మెల్యేలు ఇద్దరు ఇక వాళ్ళకు రాజకీయంగా నూకలు చెల్లినాయని చెప్పి భయపెట్టి లొంగ తీసుకోవాలన్న ఆలోచనతోటి నిన్న మా ఎన్ఎస్యుఐ నాయకుడు తోట పవన్ మీద దాడులు చేయడం జరిగింది. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. దాదాపుగా అతని ఫేస్ అంతా డ్యామేజ్ అయింది. ఒక కన్ను ఏమైందో తెలీదు, మొత్తం ముక్కు కానీ బోన్స్ అన్నీ కూడా ఇరిగిపోయినాయి. సో అంటే అతన్ని చంపాలన్న ఉద్దేశంతో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ముఠా చంపే ప్రక్రియలో అతను చావు నుంచి తప్పించుకున్నాడు. ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు ఇది మొదటిసారి కాదు. ఇట్లాంటి ముఠాలను నిర్వహించడం, పోషించడం, దాడులు చేయడం అనేది ఈ వరంగల్ పట్టణంలో అధికారిక పార్టీ వాళ్ళు నిత్యకృత్యంగా పాల్పడుతున్నారు. ఇట్లాంటి విషయాలన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ ప్రజాస్వామిక వాదులు ఖండించవలసిన అవసరం ఉంది. వరంగల్ పట్టణం అంటే కాకతీయుల పాలననే కాదు, సమ్మక్క సారలమ్మ పోరాటానికి ప్రతీక, ఉద్యమాలకు వేదిక కాకతీయ యూనివర్సిటీ, చైతన్యానికి మారు పేరు ఇక్కడి ప్రజలు. ఇంత చైతన్యం ఉన్న ఈ ప్రాంతంలో గంజాయి మత్తులో ఇలాంటి దాడులు జరగడం అంటే ఇది దుర్మార్గము, ఇది పోలీసుల వైఫల్యము. ఒక పీసీసీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా కార్యక్రమం ఉంటే సంపూర్ణమైన పోలీసు నిఘా పెట్టాల్సిన వ్యవస్థలు ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగి
దాడులు జరుగుతుంటే నిస్సహాయంగా ఉండడం అనేది దుర్మార్గము. కమిషనర్ గారు ఒకవేళ ఏదైనా నిజాయితీగా ప్రయత్నం చేద్దామనుకున్నా రాజకీయ ఒత్తుళ్ల వల్ల అతను కూడా సరైన విధంగా తన ఉద్యోగ నిర్వహణ నిర్వర్తించలేకపోతున్నాడని చెప్పి మా దృష్టికి వచ్చింది. మరి ఇప్పటి వరకు దాదాపుగా 16 గంటలు 18 గంటలైంది దాడులు జరిగి ఎక్కడ ఎవరిని అరెస్టు చేసినట్టు కానీ వినయ్ భాస్కర్ గారికి ఆయన ఆదేశాల మేరకే ఇప్పుడు నేను పవన్తో మాట్లాడుతుంటే దొరకంగానే అన్న ఈయన కొడుకు దొరికిండు ఏం చేయమంటావు అని ఎమ్మెల్యే గారితో మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకే నా మీద దాడి జరిగింది, నన్ను కింద పడేసి కొట్టి కాళ్ళతో తన్ని రాళ్లతో కట్టెలతో కొట్టిండ్రు సంపూర్ణరావాన్ని అని చెప్పి అన్నారని చెప్పి ఇప్పుడు పవన్ చెప్పిండు. స్పష్టంగా బాధితుడు కోచ్లోకి వచ్చి ఏం జరిగిందో వివరిస్తుంటే ఆ ప్రకారం హత్యానేరం కింద స్థానిక ఎమ్మెల్యే మీద కేసు కట్టి అతను ముఠా సభ్యులను ఈడ్చుకొచ్చి జైల్లో పడేయాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిడి వల్ల ప్రభుత్వం ఆదేశాల మేరకు నిందితులను కాపాడుతున్నారు. ఈ నిందితులను కాపాడే ప్రక్రియ మంచిది కాదు. నేను పదే పదే పోలీసు విభాగానికి ప్రభుత్వ ఉద్యోగులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఉద్యోగ బాధ్యతను నిర్వహించండి. మీరు ఏ రాజకీయ పార్టీకి అనుబంధ విభాగం కాదు, ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలు మీరు కాదు. మీ జీత భత్యాలు ఏ రాజకీయ పార్టీలు వాళ్ళ ఇంట్ల నుంచి ఇస్తలేవు. మీకు ఆదేశాలు ఇచ్చే నాయకులు శాశ్వతం కాదు. వాళ్లకు ఒక అవకాశం వచ్చింది, ఇప్పుడు ఎమ్మెల్యేలుగానో మంత్రులుగానో ముఖ్యమంత్రులుగానో ఉన్నారు, ఇది తాత్కాలికమే. కానీ మీ ఉద్యోగం అనేది 35 సంవత్సరాలు మీరు కొనసాగాలి. కాబట్టి ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీస్ని ఉక్కుపాదంతో అణచాల్సిన పోలీసులు ఇప్పటి వరకు దాడులు చేసిన వాళ్ళని అరెస్టు చేయలేదు అని అంటే ఒకవేళ వాళ్ళు ఏదన్నా అనుమానం ఉందని చెప్పడానికి కూడా లేదు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలలో ఫుటేజ్ కనిపిస్తుంది. వాళ్లే కొట్టేటప్పుడు కొంతమంది వీడియోలు తీసి మాతో పెట్టుకుంటే ఏ విధంగా దాడి చేస్తామో చూడండి అని చెప్పి ఫోన్లలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గమైన చర్య అంటే దాడులు చేసి దాడులను వీడియో చిత్రీకరణ చేసి అవి ఇతర విద్యార్థి నాయకులకు కాంగ్రెస్ నాయకులకు పంపించి మాతో పెట్టుకుంటే వినయ్ భాస్కర్ అన్నతో పెట్టుకుంటే మీకు ఇదే గతి పడుతుంది, వాడు చావు నుంచి తప్పించుకున్నడేమో మళ్ళీసారి వదిలేదే లేదు అనే విధంగా మా వాళ్ళకు ఫోన్లు చేసో మా వాళ్లకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంత బరితెగింపు జరుగుతున్నా పోలీసులు నిస్సహాయంగా ఉండడం అనేది ఏమాత్రం మంచిది కాదు. అందుకే ఇక్కడికి వచ్చిన రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఇప్పుడు కమిషనర్ గారి దగ్గరికి వెళ్తున్నాము. కమిషనర్ గారు ఈ విషయంలో అదేవిధంగా డీజీపీ గారు కూడా నేను చెప్తున్నా, ఇది ఏదో ఇద్దరు వ్యక్తుల మధ్యలా లేకపోతే చిన్న గ్రామంలో జరిగిన సంఘటన కాదు. ఒక పార్టీ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు పర్యటనలో మా యాత్ర మీదనే దాడి జరిగింది, మా యాత్ర మీద దాడి జరిగితే తక్షణమే డీజీపీ గారు రావాలి ఇక్కడికి, క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నప్పుడు ఏదైనా దుర్ఘటనలు కానీ సంఘటనలు కానీ దాడులు కానీ జరిగితే డీజీపీ గారు సొంతంగా వచ్చి కనుక్కొని పర్యవేక్షించి నేరస్తులను అరెస్టు చేయాలి. ఇప్పటి వరకు డీజీపీ వైపు నుంచి స్పందన లేదు, కమిషనర్ గారు అరెస్టులకు పాల్పడలేదు. అంటే పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇది ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహించరు. అందుకే ఇక్కడి నుంచి సీదా కమిషనర్ ఆఫీస్కి వెళ్తున్నాం మేము. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులకు నేను పిలిపిస్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల మీద దాడులు పాల్పడ్డందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు ప్రోత్సహిస్తున్నందుకు అన్ని మండల కేంద్రాలలో చంద్రశేఖర్ దిష్టి బొమ్మలు తగలబెట్టండి, అన్ని మండల కేంద్రాలలో అంబేద్కర్లకు విన్నతి పత్రాలు ఇవ్వండి, పోలీసుల వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వం యొక్క దాడులను ఖండించుకుంటూ ప్రతి దగ్గర నిరసన కార్యక్రమాలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర కాంగ్రెస్ యంత్రాంగాన్ని మొత్తానికి ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యువై విభాగాలను నేను ఆదేశిస్తున్నా.
తక్షణమే రోడ్ల మీదకి వచ్చి ముఖ్యమంత్రి గారి దిష్టి బొమ్మలు తగలబెట్టండి. ఎందుకంటే ఇది రాష్ట్ర స్థాయిలో నిరసన తెలిపి ఈ నిరసన సెగ ముఖ్యమంత్రికి తగలాలి. పోలీసులు ప్రభుత్వం ఒత్తిడికి లొంగకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. అదేవిధంగా మేము ఇప్పుడు వెళ్ళి కమిషనర్ గారికి కలిసి కమిషనర్ గారి మీద ఒత్తిడి తీసుకొస్తాం. వారి మీద ఏ ఒత్తిడి ఉన్నా ఒత్తిడికి లొంగకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేను, అతని ముఠాను, గంజాయి బానిసలైన అతని ముఠాను హత్యానేరం కింద కేసు నమోదు చేసి తక్షణమే వినయ్ భాస్కర్ను అరెస్టు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేనే కారణం. ఎందుకంటే అతని అవినీతి భాగోతాలు బయటకు తీసినాం నిన్న. అతని భూ కబ్జాల గురించి, అతని అక్రమాల గురించి చర్చ జరిగింది కాబట్టి, దాడులు జరిగినాయి కాబట్టి ఈ మొత్తం దాడుల కార్యక్రమానికి వినయ్ భాస్కర్ బాధ్యుడు. అతడి అతడి ముఠాను హత్యానేరం కింద అరెస్టు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.